సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. గద్దర్ అవార్డుగా మారిన నంది అవార్డు. కాంగ్రెస్ ఎంపీ టికెట్ల దరఖాస్తు ధర 50,000 రూపాయలు. పరువు నష్టం దావాపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు. తెలంగాణ టుడే సెగ్మెంట్ లో ఈ టాప్ 9 న్యూస్ ముందు చూద్దాం. సినిమాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డులను ఇకపై గద్దర్ అవార్డులుగా మారుస్తున్నట్టు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ ఏడాదికి అవార్డులు ప్రదానం జరుగుతుందని, వచ్చే సంవత్సరం నుంచి ఏటా జనవరి 31న గద్దర్ జయంతి రోజే అవార్డులు అందజేస్తామని తెలిపారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన గద్దర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు సీఎం. తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ లెజెండ్ గద్దర్ అన్నారు. ఏడాదిలోగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. త్వరలోనే భర్తీ ప్రక్రియ మొదలు పెడతామని తెలిపారు. ఇప్పటికే తమ ప్రభుత్వం టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి కొత్త చైర్మన్ సభ్యులను నియమించిందన్నారు. కొత్తగా నియమితులైన నర్సింగ్ ఆఫీసర్స్ కు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో నియామక పత్రాలు అందజేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులకు ఒరిగిందేమీ లేదన్నారు రేవంత్. తాము ఉద్యోగాల భర్తీకి ప్రయత్నిస్తుంటే తమ ప్రభుత్వంపై హరీష్ రావు శాపనార్థాలు పెడుతున్నారని విమర్శించారు. మరోవైపు ఎల్బీ స్టేడియంలో సీఎం సభ జరుగుతున్న సమయంలో గచ్చిబౌలి టీమ్స్ లో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు ఆందోళనకు దిగారు. తమకు 20% వెయిటేజ్ మార్క్స్ ఇచ్చి రెగ్యులరైజ్ చేయాలని ప్లకార్డులతో నిరసనకు దిగారు. వెంటనే వారిని పోలీసు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. గ్రేటర్ హైదరాబాద్ లో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసు విభాగం అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ ట్రాఫిక్ పై సీఎం సచివాలయంలో సమీక్షించారు. ట్రాఫిక్ సిబ్బంది కొరతను అధిగమించేందుకు వెంటనే తగినంత మంది హోంగార్డుల నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. ట్రాఫిక్ ఎక్కువ ఉండే సమయంలో లా అండ్ ఆర్డర్ పోలీసులను ట్రాఫిక్ కంట్రోల్ విధులకు ఉపయోగించుకోవాలని సీఎం సూచించారు. ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే సభకు జోరుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంద్రవెల్లి స్మారక స్థూపానికి సమీపంలోనే నిర్వహించే సభకు దళిత గిరిజన విజయ భేరిగా నామకరణం చేశారు. ఈ సభ ద్వారా రానున్న పార్లమెంట్ ఎన్నికలకు రేవంత్ రెడ్డి శంఖారామాన్ని పూరించనున్నారు. 2021 ఆగస్టు 9న పీసీసీ అధ్యక్షుడిగా ఇంద్రవెల్లి నుంచి దళిత గిరిజన దండోరాను రేవంత్ మోగించారు. సభ ఏర్పాట్లను చూస్తున్న మంత్రి సీతక్క 3 లక్షల మంది ఈ సభకు వస్తారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు వదిలేసి రాజకీయాలకు ప్రాధాన్యం ఇస్తున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. బీఆర్ఎస్ ను బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కయ్యని నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రధాని మోదీని కేసీఆర్ ప్రశ్నించినంతగా ఎవరూ ప్రశ్నించలేదని ఈశ్వర్ తెలిపారు. ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మాణికం ఠాకూర్ పరువు నష్టం దావాపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ప్రస్తుతం మంత్రిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిన మాటనే తాను గుర్తు చేశానని ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. నాడు కోమటిరెడ్డి వేసిన ఆరోపణలను ఇంతవరకు వెనక్కి తీసుకోలేదని మాణికం ఠాకూర్ కు గుర్తు చేశారు. పరువు నష్టం దావా పంపాల్సింది తనకు కాదని కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పంపిస్తే బాగుంటుందని కేటీఆర్ సూచించారు. ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కాంగ్రెస్ నేతలు బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్తో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయించారు. చైర్మన్ ఛాంబర్లో జరిగిన ఈ కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండప్రకాష్, మంత్రి శ్రీధర్బాబు, వి బీర్లా ఐలయ్య, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, కోదండ రామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్ ను కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు శాల్వలతో సన్మానించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణను కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. ఫిబ్రవరి 3 సాయంత్రం వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఎస్సీ ఎస్టీ వికలాంగ అభ్యర్థుల దరఖాస్తులతో పాటు 25,000 రూపాయలు, మిగిలిన వారు 50,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తు ఫామ్ ను గాంధీభవన్ ఆన్లైన్ లో అందుబాటులో ఉంచింది. ఇప్పటికే కొందరు అభ్యర్థులు సమర్పించారు కూడా. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.